ఇండియన్ మార్కెట్స్ లో కనుక చూసినట్లయితే ప్రస్తుతం మార్కెట్ లో ఒక రిస్క్ ఆన్ ర్యాలీ అనేది కొనసాగుతూ ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దీనికి ప్రధాన కారణాలు కనుక చూసినట్లయితే ప్రథమంగా మార్కెట్ లో ఉన్నటువంటి లిక్విడిటీ, అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ అంతేకాకుండా ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ రిటైల్ ఇన్వెస్టర్స్ కానీ వీళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి లిక్విడిటీ. ప్రధానంగా మరొక విషయం మనం చూసినట్లయితే గ్లోబల్ క్యూస్ కూడా మార్కెట్స్కి చాలా సపోర్టివ్గా ఉన్నాయి. ఎఫ్ఐఐస్ కూడా అప్పుడప్పుడు మార్కెట్ని సపోర్ట్ చేస్తూ ఒక సెలెక్టివ్ బయింగ్ చేస్తూ ఉండటంతో మార్కెట్లో ఈ రిస్క్ ఆన్ ర్యాలీ అనేది నెలకొని ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మరి కొన్ని ప్రధాన కారణాలు కనుక ఈ రిస్క్ ఆన్ ర్యాలీకి చూసినట్లయితే మార్కెట్లో Q4 కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ కనుక చూసినట్లయితే అయితే మార్కెట్ల అంచనాలకు మించి Q4 కంపెనీస్ మార్కెట్లో కంపెనీస్ యొక్క రిజల్ట్స్ రావడంతో ప్రస్తుతం మార్కెట్లో ఒక మార్కెట్స్కి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేది దొరుకుతూ ఉంటుందో, మార్కెట్స్ హయ్యర్ లెవెల్లో ట్రేడింగ్ అవుతూ ఉంటాం మనం చూస్తున్నాం. అంతేకాకుండా ప్రస్తుతం గ్లోబల్ క్యూస్ యొక్క ప్రభావం కూడా ఇండియన్ మార్కెట్స్ మీద ఉంది. దాని యొక్క సపోర్ట్తో మార్కెట్స్ ఒక హయ్యర్ ట్రెండ్లో కొనసాగుతూ ఉంటాం మనం చూస్తున్నాం. మార్కెట్ టైంలో ఇన్వెస్టర్స్ ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలో మనం చూసినట్లయితే మనం మార్కెట్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది చూస్తున్నాం. అది మిడ్ క్యాప్లో కానీ స్మాల్ క్యాప్లో కానీ అంతేకాకుండా మైక్రో క్యాప్లో కూడా మనం ర్యాలీ అనేది చూస్తుంటూ జరుగుతుంది. ప్రస్తుతం ఇన్వెస్టర్స్ తెలియకుండా మార్కెట్లో ఏవో కొన్ని స్క్రాప్ స్టాక్స్ పోర్ట్ఫోలియోలోకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళ పోర్ట్ఫోలియోలో 1-2 స్టాక్స్ నార్మల్గా వస్తూ ఉంటాయి. ఇటువంటి ర్యాలీలో ఇటువంటి స్టాక్స్ని ఏ ఫండమెంటల్స్ వీక్గా ఉన్నాయో, ఏ మార్కెట్ యొక్క అంచనాలకి మించకుండా రిజల్ట్స్ వస్తూ ఉన్నాయో అటువంటి స్టాక్స్ని ఈ ర్యాలీలో కనుక మంచి రేట్ కనుక వచ్చినట్లయితే ప్రస్తుతం అటువంటి స్టాక్స్ని సెల్ చేయండి. అంతేకాకుండా కొంచెం క్యాష్లో ఉండటానికి ట్రై చేయండి. అట్లీస్ట్ మీ పోర్ట్ఫోలియోలో వాల్యూలో ప్రస్తుత మార్కెట్ కండిషన్స్లో 20-30% క్యాష్ లెవెల్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండటం ప్రస్తుత మార్కెట్ టైంలో చాలా ఇంపార్టెంట్ కింద మనం చూస్తున్నాం. అంతేకాకుండా మనం స్టాక్ స్పెసిఫిక్గా చూసినట్లయితే ప్రస్తుతం ఏ సెక్టర్స్ ట్రెండింగ్లో రావడానికి అవకాశాలు మనం చూసినట్లయితే కోవిడ్ సెకండ్ వేవ్తో ఆటో సేల్స్ నెంబర్స్ చాలా డౌన్ అవ్వడం మనం చూస్తున్నాం. కానీ రానున్న రోజుల్లో ఒకసారి లాక్డౌన్ కండిషన్స్ తొలగిపోతే కనుక ఆటో రంగానికి మంచి డిమాండ్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల ఇన్వెస్టర్స్ ఆటో రంగంలోని షేర్ని బై చేస్తూ ఉంటాం. ఏ అయితే స్టాక్స్లో ర్యాలీ రాలేదో డిప్స్లో కనుక బై చేస్తూ ఉంటే ఆ స్టాక్స్ హైగా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా మరి ఒక సెక్టర్ మనం చూస్తే ఇన్ఫ్రా రంగంలో కూడా ఈ లాక్డౌన్ కండిషన్ తొలగిపోతే కనుక ఇన్ఫ్రా రంగంలో గవర్నమెంట్ యొక్క స్పెండింగ్ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇన్ఫ్రా రంగం అనేది లాస్ట్ ర్యాలీలో పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. సో ఈ స్టాక్స్లో కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా ఇన్వెస్ట్ చేసినట్లయితే ఈ సెక్టర్స్ ఆటో మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ర్యాలీ ఉండడానికి రానున్న రోజుల్లో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. స్టాక్ స్పెసిఫిక్గా చూసినట్లయితే ఆటో రంగంలో మనం భారత్ సీట్స్ని రికమెండ్ చేస్తున్నాం. ఇది మారుతి యొక్క అసోసియేట్ కంపెనీ. ప్రస్తుతం ఈ స్టాక్ 80 రూపీస్ లెవెల్లో ట్రేడ్ అవుతూ ఉంది. ఇన్వెస్టర్స్ కనుక ఒక 3-4 క్వార్టర్స్ హొరైజన్లో, ఒక 1 ఇయర్ హొరైజన్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా మనం గత కొన్ని రోజులుగా హెమిస్ఫియర్ ప్రాపర్టీస్ కానీ వకాడ్ ఫార్మా కానీ రికమెండ్ చేయడం జరిగింది. వకాడ్ ఫార్మా 450 నుంచి మనం రికమెండ్ చేసిన ప్రైస్ నుంచి నియర్లీ 800 రూపీస్ దాకా టచ్ అవ్వడం జరిగింది. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగి ప్రస్తుతం 650 ఈ రేంజ్లో కన్సాలిడేట్ అవుతూ ఉంది. ఏదైనా డిప్ వచ్చినట్లయితే ఇటువంటి స్టాక్స్లో ఎంటర్ అవడానికి ట్రై చేయండి. హెమిస్ఫియర్ ప్రాపర్టీస్ కూడా ప్రస్తుతం 140 లెవెల్లో ఉండటం జరిగింది. ఈ స్టాక్లో కూడా ఏదైనా డిప్ వచ్చినట్లయితే తిరిగి రీఎంటర్ అవడానికి చేయండి. ఒక 4-5 క్వార్టర్స్లో ఈ స్టాక్స్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.